కందికుంట శ్రీనివాస్ గారి గురించి మీకు పెద్ద చెప్పక్కర్లేదు. నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి. ఆ రాత మీ తల రాతని మీరే మార్చుకోవాలి. మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరిగి కొట్టాలి. మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి నాడు కూటమి ఇవాళ అందరం కలిశాము. నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు, మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరు, చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు, సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు, అందరికి జీతాలు ఇస్తున్నాడు, ఒక్కడి సలహా కూడా తీసుకోడు. ఆ దుష్ట చతుష్టయం ఉందో ఒకటి ఆయన చుట్టూ దుష్ట చతుష్టయం. వాళ్ళ పేర్లు వద్దండి మనకి. ఆ పాప మనం కట్టుకోకూడదు, ఎవరి మాట వినడు. జనం ధనాన్ని నీళ్లప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి. ఏబిసిడిఈ ఏదైతే ఈ బీసీ వర్గీకరణతో ముస్లిం సోదర సోదరి మనందరికి చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు. బీసీఈ వర్గీకరణ కింద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని ఈలోంచి తీసేస్తారని నేను సభగా చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనివ్వమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 50 దాటిన బీసీలకి పెన్షన్ ప్రకటించడం జరిగింది. 50 దాటిన బీసీలందరూ కూడా అది తప్పకుండా అది కూడా తీసేస్తారు అది ఇది అని చెప్తున్నారు. వీళ్ళ కళ్ళబుల్ని కబుర్లకు మీరు మోసపోకండి, వాళ్ళ భ్రమలో పడకండి. అన్ని సమయంగానే దొరుకుతాయి అనుకో, ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఏదైతే 12,50,000 కోట్ల రూపాయలు అప్పుందో అది తీర్చేది ఎవరు? మీరే. రేపు మళ్ళీ వస్తాడు, వచ్చాడనుకోండి పొరపాటున, అంతే ధరలు పెంచేస్తాడు, పన్నుల మీద పన్నులు వేస్తాడు. ఇప్పటికే అన్నిటి మీద పన్ను వేసి బాధుడే బాధుడు. ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ చేసే తల మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదేమి లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మ రక్తానికి జాతి లేదు, మాంసానికి కులాది చర్మానికి మతం లేదు అన్న ఏదైతే మనమంతా కలిసి మెలుస్తున్నామో, అలాగే ఈ పోరాటంలో అందరు కూడా ఈ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికిలు బిగించాలి. కలిసి తెలుగు దేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి. Vamos.